విజయవాడ నుంచి టీడీపీ నేత అనిత మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కేరళ గవర్నమెంట్ పక్క రాష్ట్రమే, అది కేరళ గవర్నమెంట్ చేస్తా ఉంటే ఇంత వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఈ వాలంటీర్లకి మీ జేబులో సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము ఇస్తూ వాళ్ళకి జీతాలు కింద ఇస్తూ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకుని మీ ఎలక్షన్ల గురించి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈరోజు ప్రజల గురించి ఉపయోగపడేదానికి ఒకదానికి ఉపయోగించుకుంటున్నారా అండి? ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా దేనికి ఉపయోగపడిందండి? వీళ్ళంట ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమో వాలంటీర్ నుంచి మేము అందరికీ పంపిస్తామంటారు, గట్టిగా అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడుగుతాడు ఆయన. క్షమించండి, అలాంటి వాలంటీర్ వ్యవస్థల గురించి అంటే మీరు పిన్నులు కొట్టించిన పప్పు, సరిగా తూకం లేని బియ్యం ఇవన్నీ తీసుకోవడానికి ముసలోళ్ళు ముతక వాళ్ళు అందరూ కలిపి లైన్ లో నుంచి ఉంటారు, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ మాత్రం 1000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు మాత్రం ఇంటింటికి తీసుకెళ్లి ఎంపీటీసీ అభ్యర్థుల చేత, లేకపోతే జెడ్పీటీసీ అభ్యర్థుల చేత, ప్రెసిడెంట్ అభ్యర్థుల చేత ఇప్పిస్తుంటారు. ఇది మీ రాజకీయం? ఇదా కాదా చిల్లర రాజకీయం? ఇది కాదా సవాల్ రాజకీయం? సవాల్ మీద ప్రాణాలు ఏరుకునే రాజకీయం ఇది కాదా? అంటే కరోనా వచ్చి లక్షల మంది, ప్రపంచంలోని వేల మంది చచ్చిపోతా ఉంటే మనం ఎక్కడున్నావరా భగవంతుడా అని లాక్డౌన్ పొజిషన్ లో ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవాలన్న తపన పడాల్సిన పరిస్థితి పోయి రాబోయే ఎలక్షన్ లో ఏం జరిగిపోతాదో, రాబోయే ఎలక్షన్ లో మాకు ఓట్లు వేసేయాలి అన్న దృక్పథంతో మాట్లాడుతున్నా వ్యవహరిస్తున్న ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరికీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మనం ఉండిపోతే సరిపోదు, మనం నాయకుల కింద ఎదగాలంటే ప్రజలు ఉండాలి, ఆ ప్రజలను రక్షించుకుంటేనే మనం నాయకత్వం నిలబడుతుంది. ఆ సంగతి సింపుల్ లాజిక్ మర్చిపోయి ఈ రోజు కరోనాను పక్కన పెట్టేసి సోషల్ డిస్టెన్స్ లేదు, ఫిజికల్ డిస్టెన్స్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎంత పీక్ లోకి వెళ్తారంటే వైఎస్ఆర్సిపి నాయకుల తాలూకా కరోనా విషయం, కరోనా సందర్భంగా కూడా అవినీతి చేసిన రాజకీయాలు చేస్తున్నారు చూడు, నీకు హ్యాట్స్ ఆఫ్ అబ్బా వైఎస్ఆర్సిపి నాయకులకి మాత్రం. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో కూడా ఇసుక వ్యాపారం చేసినప్పుడు దండం పెట్టాలండి, ఇటువంటి సందర్భాల్లో కూడా చీప్ గా చీప్ లిక్కర్లు కూడా సప్లై చేసే కార్యకర్తల్ని చూసి దండం పెట్టాలి. నిజంగా అసలు మీ మొహాన్ని ఉమ్మేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు బయటకు వస్తే. ఆ చీప్ లిక్కర్ ఏమో 100 రూపాయలు 600 రూపాయలకి అమ్ముతాడో ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అని వాడు బయటకు వచ్చి ఆ ఇసుకలు అమ్ముతారు విజయవాడ ఇటువైపు అంతా కూడా ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. అంటే మీ అవినీతికి అడ్డు అదుపు లేదు, మీ అవినీతికి ఏది అడ్డం కాదు, కరోనా కూడా అడ్డం కాదు మీ అవినీతికి. ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం నడుస్తుందంటే నిజంగా ప్రజలు ఈరోజు వాళ్ళకు వాళ్ళే తిట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలండి, ఇప్పుడు గుంపులు గుంపులుగా తిరగకూడదు, లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పి మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ కేసులు కూడా, రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసేస్తుంది, మా వాలంటీర్ అందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళని, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరినీ గుర్తించేశారు, ఇంకా వాళ్ళకి ఇంకా దండేసి సన్మానం చేయాలి అంటారు ఈ నాయకులు. మరి ఇంతమంది పనిచేస్తా ఉంటే రోజు రోజుకి ఎందుకు కేసులు పెరుగుతున్నాయి? రోజు రోజుకి కేసులు పెరుగుతుంటే డాక్టర్లు ఇంకొంచెం డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకోవటం అనేసి ఉన్న డాక్టర్లు పీకేసుకుంటారా? ఏం చేస్తున్నారు మీరు? అంటే కరోనా భూతానికి అంటే ఎక్కడో నాకు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని సారీ టు సే సైకో సైకో అని సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాలా, ఇప్పుడు అర్థం అవుతుంది, ఆయన తాడేపల్లి ఇంట్లో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టడం అన్నది కాదండి, బయటకు వచ్చి ప్రజలకు ఏం జరుగుతుంది అన్నది కూడా చూసుకునే పరిస్థితి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండాలి. ఈ పైన వెనకాతలు 151 మంది భజన బృందం ఉంది కదండి, వీళ్ళు భజన చూస్తా ఉంటే నిజంగా ఏ భజన కూడా వాళ్ళ ముందు పనికిరాదు అనమాట. ఆ భజన చేస్తున్నారు మిగతా 151 మంది. ఇందులో ఏంటంటే ఒక కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నాయకులు నాయకురాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నట్టే మాట్లాడతారు. కానీ ఒక్కసారి నేను ఈరోజు మెట్ ఎగ్జామ్ లేకపోతే ఈరోజు చాలా పరిస్థితి మనకి సిచ్యువేషన్స్ బాగాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఆయన చేయాల్సిన సేవని త్రూ మీడియా ద్వారా ప్రతిరోజు మీడియాలకు వచ్చి ఇలా చేయండి ఇలా చెందండి అని చెప్తూ ప్రభుత్వానికి సూచనలు కూడా ఇస్తా ఉంటే సూచనలు తీసుకునేటంత పెద్ద మనసు మీకు ఉందని పాపం ఆయన అనుకుంటున్నారు. అంత పెద్ద మనసు లేదు మీది, చాలా చిన్న మనసు అన్న సంగతి అతనికి అర్థం కావట్లే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు సాధారణంగా ఇందులోని ఒక విషయం గుర్తు చేయాలి మీకు, అంటే వీళ్ళు అంటున్నారు కదా ప్రతిపక్ష నేత హోదాలు అక్కడెక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని మాట్లాడుతున్నారు కదా,
లాక్డౌన్ సిచ్యువేషన్ కి గౌరవించి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడుండి తన ఎక్కడున్నా కూడా ప్రజల సంక్షేమం గురించి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా ప్రతిరోజు కూడా ప్రెస్ లో మాట్లాడి ప్రజలకు సంబంధించి ఏం చేయాలో అవన్నీ కూడా సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తూనే ఉన్నారు. అది మీకు కనిపించదు. కానీ మీరు గుర్తు చేస్తున్నా డబ్బాలు కొట్టే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి గుర్తు చేస్తున్నారు.